అత్తది కొన్నేండ్లు కోడలిది కొన్నేండ్లు అంటుంటారు కదా, గట్లనే అయిందట రోజక్క ఆలత్ కూడా. అధికారంలో ఉన్న అన్ని రోజులు అక్క ఆవేశం మామూలుగా ఉన్నదా? బాబు సార్ను పచ్చపాటిని చూస్తే గజం పొడుగు ఎగిరేది, చెప్పరాని తీర్ల బూతులు తిట్టేది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు అక్క మంచితనం చూడలేక సొంత పాటోలే అక్క సీటుకి ఎసరు తెచ్చిండ్రు. అటు పబ్లిక్లో కూడా పాతర పాల్సబడ కొట్టుకున్నది. ఇప్పుడిగా తెలుగులో కానేటోళ్ళు లేరని తమిళం దిక్కు చూస్తుందట. పాపం రోజక్క ఎట్లెట్లా బతికినోలం ఎంకన్నో, ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని పాటలు పాడుకుంటుందట. ఓట్లలో ఓడిపోయిన కారు నుంచి ఇప్పటి వరకు బయట ముఖం చూపించింది లేదు. అత్తగారు ఊరైనా తమిళనాడు పొంటే తిరుగుతున్నది, అక్కడి గుళ్ళకి పోయి దర్శనాలు చేసుకుంటుంది. ఇక పవర్ పోయినాక రికాముండి ఏం చేయాలి? ఏదన్నా టీవీ షోలు చేస్తా అని తెలుగులో ట్రై చేస్తే వద్దు తల్లి నీకో దండం అన్నట్టే చేస్తురట. ఎవ్వరు కూడా మీ నోటి సెలవు తట్టుకునే ధైర్యం మా కంపెనీకి మా ప్రొడక్షన్ హౌస్ కు లేదమ్మా అని దండం పెడుతురట. ఇక చేసేదేం లేక తెలుగులో కాకుంటే మా అత్తగారి ఇల్లు అయిన తమిళనాడు లేదా అని ఆడ కూడా ట్రై చేస్తుందట. తమిళ లేదన్నా ఒక్క టీవీ షోల ఛాన్స్ వస్తే ఈ ఐదేండ్లు కృష్ణరామ అనుకుంటానో, లేకుంటే బతుకు బజ్జీల బండాస్ వంటి ప్రోగ్రామ్ అయితే ఏంద్రా అని అమాయకులను బెదిరించి కాలం ఎల్లది వచ్చినట్టే చూస్తుందట. అయినా కూడా అక్క మైమల గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రాణిస్తలేరని అంటుర్రు. అతి సర్వత్రా వర్జయోత్ అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుట్ట పనుల వల్లనే ఇవాళ అందరు చీకొట్టే కాడికొచ్చిందని అంటుర్రు. మరి రోజక్క దగ్గర వాళ్ళేమో ఆ మాసొంటిది కాదని కితాబిస్తుర్రు. పొలిటికల్ గా తిట్టుంటది కావచ్చు గాని మనిషి మంచామే అని అంటుర్రు. ఏది ఎట్లున్నా రోజక్క నెక్స్ట్ స్టెప్ ఏందన్నది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది ఇప్పుడు. ఈ సర్కారు హాస్టల్ల పరిస్థితి చూస్తుంటే రోజుకింత దిగజారుతున్నట్టే ఉన్నది. చెప్పేటోడు లేక చెడిపాయే బుద్ధి అన్నట్టు కలెక్టర్లు లీడర్లు అప్పుడప్పుడు ఓసారి షెక్కింగ్లకు పోతే ఏమన్నా భయం ఉండేది కావచ్చు. ఏ హాస్టల్లో చూసినా పురుగులన్నం బల్లీ బొద్దింకలు పడ్డాయనే లొల్లులే ఎక్కువైతున్నాయి నడుమ. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్కి కాడున్న నాచారం కస్తూర్బా గాంధీ హాస్టల్లా ఆడపిల్లలంతా పురుగుల అన్నం పెడుతురని చదువులు పక్కకు పెట్టి సడక్ల మీదకి వచ్చిర్రు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అస్సలే పట్టించుకుంటలేరని మండిపడుతుర్రు. ఇలా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా మేం దీక్ష బంద్ చేసేదే లేదని జిద్దు పట్టుబట్టిర్రు. ఎన్ని రోజుల నుంచి పురుగుల అన్నం పెడితే పిల్లగాండ్లు ఇవాళ ఇంత లొల్లి చేస్తారు చెప్పుర్రి. ఈడనే కాదు తెలంగాణ ఏ హాస్టల్లోనైనా గిదే కథ ఉన్నది. హైదరాబాద్ లో ఉన్న JNTU కూడా గిదే కథ అయింది. చాలా హాస్టల్లల్లా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లగాళ్ళు దావఖానా పాలవుతుర్రు. అయినా కూడా ఆఫీసర్లు కుర్చీలకి వెళ్ళి లేస్తలేరంటే ఏందన్నట్టు? సీఎం సార్ సొంత నియోజకవర్గంలో హాస్టల్ల దుస్థితి గిట్లుంటే వేరే కాడ పరిస్థితి ఏందని అటు ప్రతిపక్ష పోలు సోషల్ మీడియాలో మండిపడుతుర్రు. చూడాలి మళ్ళా సర్కారు వీటి మీద ఎసోంటి యాక్షన్ తీసుకుంటుందో. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉండరు సార్, వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి సార్? వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేం సార్, మేము తింటున్నాం, మాకు నెక్స్ట్ వచ్చిందా? ఎందుకని మా మమ్మీ కూడా చెప్పిన సార్, మా మమ్మీ చేయమని చేసింది సార్.